తమ భూములను కాపాడుకోవడానికి ప్రాణాలైన అర్పిస్తామని తూర్పు గోదావరి జిల్లా యు కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామానికి చెందిన రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. 60 ఏళ్లకు పైగా రూపాయి నుంచి 200 రూపాయల వరకు పంచాయతీకి పన్నులు కట్టి బీరా మిరపనారు వరి సాగు చేసుకుంటున్న ఈ భూములను కొంతమంది టీడీపీ నేతలు కబ్జాకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అయితే కొంతమంది టీడీపీ నాయకులు కోర్టును ఆశ్రయించి మాకు కవలికి పూర్వ రైతులు 4 సంవత్సరాలకు 4కి ఇచ్చారని టీడీపీ నాయకులు వస్తున్నారని రైతులు చెబుతున్నారు. అయితే సంబంధిత రైతులు వరినాట్లు వేసుకోగా 7 వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో గడ్డి మందు కొట్టి నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము కూడా కోర్టును ఆశ్రయించామని తీర్పు వచ్చే వరకు పొజిషన్లో ఉన్న మేము సాగు చేసుకుంటామని రైతులు తేల్చి చెప్పారు. రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు రావు చిన్నారావు బడిశెట్టి నారాయణ రెడ్డి తహసీల్దార్ శివకుమార్ తో న్యాయం చేయమని రైతులే హక్కుదారులని తెలియజేశారు. అనంతరం ఏఎస్ఐ సత్యనారాయణకు బాధిత రైతులు వినతి పత్రం అందజేశారు. ఆ చెరువు భూములను 80 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి ఉన్నారండి. ఉంటే అది అలాగే తుప్పలతోనూ కూడుక తుప్పలతోనూ ఆటలతో ఉంటే అది అలా సాగు చేసుకుంటే ఆ భూమిని ఆల్రెడీ అలాగే ఊరు భూమికి తయారు చేసుకుంటాను. మేము వీళ్ళందరూ టీడీపీ నాయకులు ఇవాళ వచ్చిండి ఈ భూమి మాదిని మొత్తం వీళ్ళందరూ కలిపండి మమ్మల్ని లేచిపోమంటున్నారండి. మా మేము ఊడ్చుకున్న పలాన కూడా మందు రాత్రి రాత్రిమే 11 గంటలకు కొడేయారండి. గడ్డి మంది అండి, గడ్డి మంది చచ్చిపోయిన చచ్చిపోయిన మంది అండి. మొత్తం అధికారులు చెప్పండి, అధికారులు కూడా ఎవరో కూడా సహకరించలేదండి మమ్మల్ని. పోలీసు వాళ్ళు కూడా వచ్చి కూడా ఆలయపై మారుతారు కానీ మమ్మల్ని నిలిపమ్మని మాట్లాడుతున్నామండి. మేము కొత్త చెరువు పాత చెరువు అనే చెరువులో మా పెద్దలు కాలం నుంచి ఉంటున్నారండి. అందులో 60-70 సంవత్సరాల నుంచి మా పెద్దలు దాన్ని సాగు చేసి పంట పండించి ఉంటున్నారండి. అందులో ఇప్పుడు తెలుగుదేశం నాయకులు టీడీపీ కార్యకర్తలు ఇంకా మిగతా వాళ్ళు అందరూ కలిసి మమ్మల్ని మా చేను సాగు చేసుకోకుండా 1 నెల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. మేము ఎమ్మెల్యే గారిని కలిసినా మా తరపు న్యాయం లేదండి. మీరు ఏం చేస్తాం మాకు చేస్తాం అని చెప్తున్నారు. కానీ మేము పొలంలోకి వెళ్ళి మేము మాది పొలం అయ్యి ఉండి మేము గట్టి మీదకి వెళ్తే పోలీసులు వచ్చి ఆఫ్ చేస్తున్నప్పుడు మమ్మల్ని ఆఫ్ చేస్తున్నారు. మాకు పోలీసులు ఉండి న్యాయం లేదండి. మాకు మేము చేసిన పొలాలు మాకు చేలో వచ్చి పోలీసు మేము చేలో తీస్తే వచ్చే పోలీసులు మా చేనికి వాళ్ళు వచ్చి గడ్డి బంద్ కొట్టిన చేను చచ్చిపోయినా ఎక్కడ వాళ్ళు వచ్చి కనపడే దిక్కే లేదండి మాకు. అసలు మేము దిగితే పోలీసులు వచ్చేస్తున్నారండి, లేకపోతే రౌడీలు వచ్చేస్తున్నారండి. మా చేనికి వాళ్ళు కాపలా కాస్తున్నారండి. మాకు న్యాయం జరగలేండి. ఇప్పుడు మేము న్యాయం జరగదు. మాకు ఇప్పుడు మా మందు కొట్టే వాళ్ళు తీసుకొచ్చి మా లాస్ట్ చేతగా మేము ఊరుకోమండి. మాకు ఏదో న్యాయం జరిగేదాకా మేము కదిలేదు లేదండి ఇక్కడ నుంచి. నమస్కారం అండి. ఇలాగా 60-70 సంవత్సరాల నుంచి మా పెద్దలు అందరూ కూడా మాకు ఇది సహకారం చేయరండి. ఆ గోతులు బంటాలు తుప్ప డొంక కట్టుకుని బతుకు వచ్చామండి. ఇప్పుడు ఏదో అదే మొక్కలో మా చెల్లెళ్ళకి మా మేనత్తలకి మా అందరికీ చుట్టాల పట్ల అందరూ కూడా కట్నాలు కూడా ఇచ్చామండి. అండ్ బాబు ఇన్నాళ్ళకి ఏదో కొన్ని ఉడుపులు ఉడుచుకున్నా కొన్ని నచ్చే చల్లుకున్నామండి. వాళ్ళ పగలు మమ్మల్ని ఎదిరించలేక నైట్ పగానే గడ్డి మంది కూడా చంపేయారండి. మరి ఇలా శని కొడేయారండి మందు. రేపు పొద్దున్న మీరు తిన్న ఆహారంలో కూడా ఏదో మందు కలిపేస్తారండి. ఇలా మమ్మల్ని చంపేస్తారండి. దానికి సార్ మీరు ఏమేమి చేద్దాం అంటే అది మాకు ఏదో సహకారం చేసి పెట్టాలండి.